ప్రజలు అదే నిజమైన ప్రజాస్వామ్యంలో అజెండాగా ఉండాలని కూడా భావించారని కూడా ఈ గతంలో కూడా తెలుస్తున్నది. అదే మేము చెప్తూ వచ్చాం. ఇక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అదే అది కాదు, ఇంకా చాలా అన్నారు, గొడ్డలు విన్నారు, ఇంకోటి అన్నారు, ఏమో అన్నారు, బహుశా అవన్నీ రేపటి నుంచి ఎక్కడికి పోతాయో. అంటే ఈ అజెండాలో పోటీ పడే శక్తి లేక జగన్మోహన్ రెడ్డి గారు గీసిన గీటు ఏదైతే ఉందో బెంచ్ మార్క్, అక్కడ పోటీ పడే శక్తి కానీ ప్రయత్నం చేసే ఆలోచన కూడా లేక అది అవసరమని కూడా భావించని చంద్రబాబు నాయుడు గారు తనంతట తాను కొంత కొత్త అజెండా ఏదో గాల్లోంచి క్రియేట్ చేసి అదే దీని కింద కృత్రిమ అజెండాను ఈ ఎన్నికల అజెండాగా చేయాలని చూసినా ఆయన పాచికలు పారలేదు, జనం దానిలో పట్టించుకోలేదని మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. అనుకోవచ్చు, ఎవరి ఇంటర్ప్రిటేషన్ అన్నా ఎలాగైనా, నేను అదే చెప్తున్నా కదా, ఈరోజు జరిగిన ఓటింగ్ సరళి చూస్తే ఏ రకంగానే అనుకోవచ్చు. అయితే నేను ఇంతకుముందు అన్నట్టు అక్కడ బాగా అత్యుత్సాహంగా పాల్గొన్న వాళ్ళల్లో యువత కూడా ఉన్నారు, మహిళలు ఉన్నారు, ముఖ్యంగా పేదవర్గాలన్నీ పూర్తిగా ఉత్సాహంగా గంటల తరబడి నిరీక్షించి కూడా వచ్చారు. ప్రజలు ఉన్నారు. ఈ అజెండా ప్రజల కోసం పనికొచ్చే అజెండా అయినప్పుడు దాన్ని అభిమానించేవాళ్ళు అన్ని వర్గాల్లో ఉంటారు. యువత మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించాలని ఎందుకు అనుకుంటున్నారు? అసలు యువత లేకుండా జగన్మోహన్ రెడ్డి గారిని చూసేదే యువతను ఒక ఐకాన్ లాగా చూస్తారు. వీళ్ళకు వాళ్ళకు అనుకున్నారు యువతలో లేరు, ఇంకోరులో లేరని. అలాగే వచ్చిన వాళ్ళందరూ మాకే వేసారని ఆయన చంద్రబాబు నాయుడు గారు అనుకున్నా అభ్యంతరంలా. ఎందుకంటే మేము అనుకున్నా వాళ్ళు అనుకున్నా ఇప్పుడు ఇమీడియట్ చేయగలిగేది ఏం లేదు, జూన్ 4 వరకు వెయిట్ చేయక తప్పదు. కానీ సరళిని చూస్తే మాకు అనిపించింది చెప్పాం, ఈరోజు మా ఉదయం నుంచి సాయంత్రం వరకు అదంతా అబద్ధమని ఆయన అంటే అనుకోవచ్చు చంద్రబాబు నాయుడు. వాళ్ళందరూ ఆయనకే వేశారని అనుకుంటే అనుకోవచ్చు, అంతా జూన్ 4 తెలిసిపోతుంది కదా, తొందర ఎందుకు, మాకు అనిపించింది మేము చెప్పాము. ఈరోజు రిగ్గింగ్ జరిగింది, చేసాం కంప్లైంట్లు చేసాం, రిగ్గింగ్ జరిగిందని కంప్లైంట్లు ఇచ్చాం, వాళ్ళకు చెప్పాం, కంప్లైంట్లు ఇచ్చాం, రీపోలింగ్ అడిగాం. ఇంకా తర్వాత ఎలక్షన్ కమిషన్ అది ఇండిపెండెంట్ వాళ్ళ డెసిషన్ ఏదైనా వాళ్ళు తీసుకునే కాల్ తీసుకుంటారు. మా వైపు నుంచి కంప్లైంట్లు ఇచ్చాము, మీడియాలో కూడా వచ్చాయి, అండ్ దానికి అవసరమైన ఆధారాలు కూడా ఉన్నాయి. మొత్తం నేనైతే ఇంకా ఎగ్జాక్ట్గా పూర్తి డీటెయిల్స్ లేకపోలేదు, తర్వాత స్టేట్మెంట్ రూపంలో అన్నీ పంపిస్తాం. దాదాపు 80 పైగా ఇచ్చినట్టున్నాం నాకు తెలిసి కంప్లైంట్లు, ఈరోజు 80 పైన ఇచ్చినట్టున్నాం. అన్నీ కూడా ఆధారాలతో ఉన్నవి, అన్నీ మాకు వచ్చినవి, మీడియాలో రిపోర్ట్ అయినవి కూడా ఉన్నాయి అంతే కూడా. సో అందులో ఇవి కూడా ఉన్నాయి, రిగ్గింగ్ జరిగిన వీటిని కూడా పెట్టాను. థ్యాంక్ యూ. అన్యాయంగా ఉంది. ఈరోజు కాదు, 2 రోజుల నుంచి వాళ్ళ సినిమా మొదలైంది చూపించడం. ఒక 2 డేస్ ముందు నుంచి అదే పనిగా కొత్త అబ్జర్వర్ని ఎవరో తీసుకొచ్చి పెట్టినట్టున్నారు. ఎక్కడికెక్కడ బదిలీలు మీరు చూసినారు, ఎన్నికల పోలింగ్కి ఒక రోజు ముందు అంత అడ్డగోలు బదిలీలు కానీ 1 రోజు 2 రోజుల ముందు జరగవు. అది ఆ జరగడంలోనే తెలుస్తుంది, ఏది వితౌట్ ఎనీ ప్రొవోకేషన్, ఏం జరగకుండా, ఎలాంటి ఇది లేకుండా టీడీపీ పోతుంది, వాళ్ళు పోయి ప్రెజర్ తీసుకొస్తారు, అక్కడ నుంచి వీళ్ళు ఇక్కడ నుంచి బదిలీలు చేసేస్తారు. డైరెక్ట్ పోలీస్ అబ్జర్వర్ ఎవరో పెట్టినట్టున్నారు, ఆయన వాళ్ళ దగ్గర నుంచి పోతాయి, రిటైర్డ్ అధికారిని తెచ్చి పెట్టినట్టున్నారు, అక్కడ నుంచి పోతాయి, డైరెక్షన్స్ వస్తాయి, ఫాలో అవుతూ వచ్చారు. యాక్షన్స్ జరిగిన దాన్ని బట్టే, అవన్నీ జరిగిన దాన్ని బట్టే క్లియర్గా తెలుస్తుంది. అంత ప్రోయాక్టివ్గా అంత ఓవర్ బోర్డు పోయి అక్కడ నుంచి ఇది చేయడం అనేది అది కొంచెం దురదృష్టకరం, వాట్ ఎవర్ హ్యాపెండ్. బట్ అల్టిమేట్లీ మా వైపు నుంచి అయితే మాకు ఇదేది అల్టిమేట్, మేము మీరు గమనించి ఉంటారు, నేను ఇంతకుముందు కూడా చెప్పాను, 19 ఎన్నికలప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ రోజు ఆయన చేసిన రచ్చ కానీ, ఎన్నికల కమిషన్ మీదకి యుద్ధానికి పోవడం కానీ, దబాయించి మాట్లాడడం కానీ, నేరుగా ఈసీఈఓ దగ్గరికి పోయి మా వైపు నుంచి మా పార్టీ దీని నుంచి కానీ లేదా మా ముఖ్యమంత్రి గారు అయితే ఆ రోజు నుంచి జనంలోనే ఉన్నారు. ఎందుకంటే మాకు కావాల్సిన జనము, జనం తీర్పు ఇచ్చేది. ఎన్నికల కమిషన్కు వీలైనంత సపోర్ట్ ఇవ్వాలి, వాళ్ళ నిర్ణయం ఏదైనా సరే శిరసా వహించక తప్పదు, అది అవసరం కూడా ఎన్నికలన్నాక.